हाई फ्रेंड्स, वेलकम टू माय टेस्टी फूड। टुडे रेसिपी आनियन कचोरी एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। ई आनियन कचोरी चाला सिंपल गा चेसुकोवच्चु। ఈ రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు అందుతాయి। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదాని తీసుకోండి। ఇలా మైదా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి। మనం స్టఫింగ్లో వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి। ఇలా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోండి। ఆయిల్ ని కాగబెట్టి చల్లార్చి వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా చల్లగా ఉండగానే వేసేయండి। ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి। ఆయిల్ వేసుకోవడం వలన మంచిగా క్రిస్పీగా వస్తాయి కచోరీలు। ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి। చపాతీ పిండి కన్నా కొంచెం థిక్గా మిక్స్ చేసుకోవాలి, అలాని మరీ థిక్గా మిక్స్ చేసుకోకూడదు, అలాని మరీ పల్చగా కూడా మిక్స్ చేసుకోకూడదు। పల్చగా చేసుకున్నట్టయితే కచోరీలు ఈజీగా చేయడం కుదరదు। చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోండి। చూసారు కదా, ఇంత థిక్నెస్ లో పిండిని మిక్స్ చేసి బౌల్ లో పెట్టేసి పక్కన పెట్టేయండి। ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి। ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా రౌండ్ గా కట్ చేసి వాటిని కూడా వేసి కొంచెం లైట్ గా ఫ్రై చేయండి। ఇలా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఇలా సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి। ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి ఆనియన్ ని కూడా। ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేయండి। ఈ పసుపును కూడా మంచిగా మిక్స్ చేసుకోండి। అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి। అలాగే ఉడకపెట్టి పొట్టు తీసినటువంటి ఆలుని వేసుకోండి। ఒక పెద్ద సైజ్ ఆలుని ఉడకపెట్టేసి పొట్టు తీసి ఈ ఆలుని కూడా స్మాష్ చేసి వేసేసుకోండి। దీన్ని కూడా కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకోండి। ఇందులోనే తగినంత ఉప్పు వేయండి। మనం పిండిలో కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి ఇందులో కాస్త చూసి ఉప్పు వేసుకోండి। అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేయండి। మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తక్కిచి వేసుకోవాలి। ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి అలాగే ఉంచండి। మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడగంటి పోకుండా ఉంటుంది। ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ ని అలాగే ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని ఇలా కొన్ని బైట్స్ గా డివైడ్ చేయండి। నేను కలిపేటిన పిండికి నాకు 5 కచోరీలు వస్తున్నాయి। 1 కప్పు పిండి తీసుకున్నాను కదా, దానికి 5 కప్పుల కచోరీలు వచ్చాయి। ఇలా 5 ముద్దలుగా సెపరేట్ చేసి ఇలా రౌండ్ గా బాల్ లాగా చేసుకొని ఇలా ప్రెస్ చేయండి। బయట వైపుకు ప్రెస్ చేయండి, ఇలా వెడల్పుగా ప్రెస్ చేయండి। ఇలా ఫింగర్స్ తోని బొటవనేళ్ళతోని మనం వెడల్పుగా చేసుకోవాలి। ఈ విధంగా చేసుకోండి, మధ్యలో నుంచి బయట వైపుకి ఇలా బొటవనేళ్ళతో పిండిని ప్రెస్ చేస్తూ ఉంటే మనకి వెడల్పుగా అయిపోతుంది। ఇలా గిన్నె షేప్ లో చేసుకొని అందులో స్టఫింగ్ ఫిల్ చేసుకొని ఈ విధంగా గిన్నె షేప్ లో చేసుకొని అందులో స్టఫ్ ఫిల్ చేసుకోండి। ఇలా స్టఫింగ్ పెట్టిన తర్వాత మనము ఎడ్జెస్ అన్ని కూడా ఒక దగ్గర కనాలి। చూసారు కదా, ఈ విధంగా ఎడ్జెస్ అన్ని కూడా ఒక దగ్గర కని ప్రెస్ చేసి మధ్యలోకి నొక్కేస్తే సరిపోతుంది। మనకి ఎడ్జెస్ లో గ్యాప్స్ రాకుండా మనము కవర్ చేస్తే ఊడిపోకుండా ఉంటాయి। చూసారు కదా, ఇలా గ్యాప్స్ రాకుండా కవర్ చేసుకోవాలి। చూసారు కదా, ఇలా రెడీ చేసుకొని అన్ని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి। అలాగే మిగతావన్నీ కూడా రెడీ చేసుకోవాలి। ఇలా అన్నింటిని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టి ఆయిల్ హీట్ చేయండి। ఆయిల్ మీడియం హీట్ చేయండి, ఒకేసారి ఓవర్ హీట్ చేసినట్టయితే ఇవి వేయగానే మాడిపోతాయి। ఆయిల్ ని మీడియం హీట్ చేసిన తర్వాత ఇలా వేసేసుకోండి। ఈ కచోరీలు మొత్తం కూడా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి, లోపట నుంచి కూడా మంచిగా ఫ్రై అవుతాయి।
చాలా సింపుల్గా అప్పటికప్పుడు మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి బాక్స్లోకి కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి కానీ చాలా బాగుంటాయి జర్నీస్లో. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఉండండి. రెండు వైపులో కూడా మంచిగా ఫ్రై అవుతాయి. మనకి ఫ్రై అవ్వడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. ఈ కలర్లోకి వచ్చేసిన తర్వాత తీసేసుకోండి. చూసారు కదా, అసలు ఆయిల్ కూడా ఏమీ పట్టలేదు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, చాలా సింపుల్గా ఆనియన్ కచోరీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీటితో పాటు టమాటో సాస్ కూడా యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, లోపల నుంచి కూడా మంచిగా ఫ్రై అయ్యాయి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.